హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? రెస్ట్ తీసుకోండి అండి, ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే మాత్రం. సో ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేద్దామని అనుకుంటున్నానండి. మీకు నన్ను చూసినా నా వాయిస్ చూసినా మీకు అర్థమైపోయే ఉంటుంది నా హెల్త్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయని. అయితే ఇంత ఇలా ఉన్నప్పుడు కూడా వీడియో తీయడం అవసరమా? లేదా బుక్ పట్టుకున్నారు అంటే వీడియో పెట్టడం కోసం చదువుతున్నట్టు యాక్షన్ చేస్తున్నారా? లేకపోతే ఇదంతా డ్రామానా? ఇవన్నీ కనీసం ఇద్దరు ముగ్గురు కన్నా వస్తాయండి. నా గురించి తెలిసిన వాళ్ళకు రాకపోవచ్చు, కానీ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో నేను ఇక్కడ బుక్ పట్టుకుంది నా కోసం, నేను ఏదో చదవడానికని లేదా వీడియో కోసమో కాదండి. చెప్తున్నాను కదా, నేను ఒక సిస్టర్కి అంటే ఇప్పుడు మొన్న ఊరెళ్ళి వచ్చాను, అప్పుడు నేను 2-3 డేస్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. అంటే నేను ఇంట్లో ఉండి కూడా బుక్స్ ఉన్న దగ్గర ఉన్నప్పుడు కూడా నేను తనకి క్వశ్చన్స్ ఇవ్వకుండా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఇంకా 2024 ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ చాలా కష్టమండి ఆ సిస్టర్కి. సో తన కోసమే నేను క్వశ్చన్స్ అయితే తయారు చేస్తున్నాను. పాపం నిన్న తను రాయలేకపోయింది, ఇవాళ కూడా క్వశ్చన్స్ మొత్తం కలిపి, అరే సిస్టర్ రాయాలరా నువ్వు ఖచ్చితంగా, నాకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను అంటే అర్థం చేసుకో, ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా నువ్వు ప్రిలిమ్స్ పాసే మెయిన్స్ పాసే 2024లో నువ్వు ఖచ్చితంగా హోలీ పీడిఎఫ్లో నీ నేమ్ అనేది ఉండాలి, ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ ర్యాంక్ సాధించాలి. నీ తరపున నేను గట్టిగా నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను మ్యాక్సిమం నా దగ్గర బుక్స్ ఉన్నప్పుడు నేను నీకు ఆన్సర్స్కి క్వశ్చన్స్ అనేది ఇస్తూ ఉంటానని చెప్పాను కదా. సో అందుకనే నేను ఇప్పుడు బుక్ తీసుకొని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో ఎండింగ్లో నేను ఏం క్వశ్చన్స్ ఇచ్చానో కూడా నేను మీకు షేర్ చేస్తానండి, చూపిస్తాను, చూడండి. అసలు హెల్త్ బాగాలేదంటే అదేంటో, నేను రేపు ఎగ్జామ్ రాస్తాను అని అన్నప్పుడల్లా ఆ నెక్స్ట్ డే బాగా అంటే బాగా తలనొప్పి లేస్తుంది. అసలు ఎలా అంటే ఇట్లా గుండ్రంగా తిరుగుతున్నాయి అన్నమాట. మార్నింగ్ అసలు లేవలేకపోయానండి. అసలు పిల్లలకి హెల్త్ బాగాలేదు, వాళ్ళని నేను చూసుకోవాలి, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నన్ను వాళ్ళు చూసుకునే సిచ్యువేషన్కి వచ్చిందనమాట. నిజంగా చెప్తున్న సిస్టర్స్, ముఖ్యంగా హౌస్ వైఫ్స్, పిల్లలతో ఉన్న ఉమెన్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, హెల్త్ బాగాలేకపోతే మాత్రం వదిలేయండి. అసలు మనకు ఈ చదువుల వల్ల కూడా చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఇంట్లోనే చాలా పనులు చేసుకుంటూ ఉంటాం మనము, మనకేమన్నా అయింది అంటే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, హస్బెండ్ అన్ని రోజులు సెలవులు అయితే తీసుకోలేరు కదండి వాళ్ళు. కాబట్టి నిజంగా మనకు జాబ్ రావడము, ఈ గవర్నమెంట్ జాబ్ అనేదే లక్ష్యంగా పెట్టుకొని చదువుతున్న ఆడవాళ్ళు చివరికి వాళ్ళకి హెల్త్లో ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయో మనం చాలా చూస్తూనే ఉన్నాం. మన సబ్స్క్రైబర్స్ కూడా 2-3 చెప్పారు. నిజంగా చెప్తున్నా కదండి, ఇన్ని రోజులు నేను చదివిన కష్టానికి దేవుడు నాకు ఇచ్చింది ఇదనమాట. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడండి, నాకు ఉండాలి ఫస్ట్, ఏదో ఇంకా కొంచెం చదివి వదిలేయాల్సింది. ఇన్ని సంవత్సరాలు అంటే పుట్టినప్పటి నుంచి అంటే ఒక ఫస్ట్ క్లాస్ నుంచి నేను బీటెక్, ఎంటెక్, జాబ్ చేయడం ఇవన్నీ చేసుకుంటే ఇంతగానో చదివినా కదా, సర్లే అని చెప్పేసి మా హస్బెండ్ అసలు వద్దు, ఇంకా నువ్వు ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేసినావు, ఇంకా మ్యారేజ్ తర్వాత ఏం చేయకు, ఇంట్లో ఉండు, నీ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నారు. అయినా నేనే పట్టించుకోకుండా గ్రూప్స్, సివిల్స్ అనుకుంటా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. ఇంట్లో ఇంత చాకీరు చేసుకుంటా, చిన్నపిల్లల్ని చూసుకుంటా, నా హెల్త్ అనేది ఏంటి అనేది, మన హెల్త్ అనేది మన ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుందండి మనకంటే. మా హస్బెండ్ ఎంత చెప్పినా నేను వినకుండా ఇలా చదువుతూనే ఉన్నాను. దానివల్ల అట్లీస్ట్ వారంలో 2 రోజులు కూడా సరిగ్గా ఉండలేకపోతున్నానండి. నిజంగా చెప్తున్నా హౌస్ వైఫ్, మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీకి. మనం మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాల్సిందే మనము. కాబట్టి మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక హౌస్కి పిల్లర్ లాంటి వాళ్ళు, హౌస్ వైఫ్ ఇల్లాలు, తల్లి పాత్ర అనేది చాలా గ్రేట్ పాత్ర. మనకేమన్నా అయితే తండ్రి తల్లి బాధ్యతలు అనేది స్వీకరించలేడు. తల్లిగా మనం అన్నీ చూసుకోగలుగుతాం, కానీ తండ్రి తల్లిలాగా చూసుకోలేడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కానీ హెల్త్ ఇష్యూస్ వస్తే మన ప్రిపరేషన్లో పక్కాకి పెట్టేసేయండి. హెల్త్ బాగుంటేనే, ఫస్ట్ మనం బాగుంటేనే ఇవన్నీ చేయగలము. ఇది ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్దాం అనుకున్నాను. అండ్ ఏంటిదంటే ప్రతిసారి వీడియో తీసినప్పుడు నేను ఏంటిదంటే నా మొబైల్లో చాలా తక్కువ స్పేస్ ఉంటుందండి, ఒక 1-2 GB కంటే ఎక్కువ ఉండదు, 3 GB మ్యాక్సిమం ఉంటుంది. సో నేను పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసి నేను కొత్త వీడియోకి సంబంధించిన క్లిప్స్ అయితే నేను తీసుకుంటాను. సో అదే క్రమంలో నిన్న పెట్టిన వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తున్నాను అనమాట. ఆ డిలీట్ చేసే క్రమంలో నేను ట్రాష్ బిన్ డిలీట్ చేయకుండా DCIM అనే ఫోల్డర్ని డిలీట్ చేశాను అనమాట ఫైల్ మేనేజర్లో. అది నిన్న నైట్ అంతా అసలు దాన్ని అంటే నా చిన్న పిల్లల ఫొటోస్, వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట. అందుకనే నాకు 3 ఇయర్స్ అయింది మొబైల్ కొని నేను.
అంత జీబీ అనేది పిల్లల ఫొటోస్కి వీడియోస్కి పోయిందనమాట. ఆ ఫోల్డర్ డిలీట్ అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అని చెప్పేసి మైండ్లో బాగా పెట్టేసుకున్నాను. నా పిల్లల వీడియోస్ ఫొటోస్ చిన్నప్పటి ఫొటోస్ కదా అని చెప్పేసి మీకు ఎవరికన్నా, ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా తెలిస్తే, ఏదన్నా వీడియో కానీ లింక్ తెలిస్తే నాకు లింక్ కింద పెట్టండి. అది బాగా ఆలోచించాను, మేబీ దానివల్ల కూడా కొంచెము మైండ్కి ఎక్కువ స్ట్రెస్ పడ్డా కూడా ఇలా అవుతుంది కదండి. కళ్ళు తెరవాలన్నా ముయ్యాలన్నా కూడా బాగా అంటే బాగా కళ్ళు తిరుగుతున్నాయి. బాగా ఎలా అంటే ఈవెన్ పైకి చూసినా కూడా తిరుగుతుంది, ఏదో లోయలో పడిపోయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట అప్పుడప్పుడు. కనీసం వాయిస్ అనేది లోగా వస్తే సారీ ఫ్రెండ్స్, సారీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నాకు అస్సలు అంటే అసలు బాగుండట్లేదు. మేబీ వీడియోస్ కూడా రాకపోవచ్చు. మా హస్బెండ్ ఒక 2 డేస్ వీడియోస్ అవన్నీ బంద్ చేసేయి, నీ హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు నీకు ఇదంతా, ఏదో టెస్టులు అంట, పోనీ 6,000 పోతే పోనీ. సో నేను హెల్త్ సెట్ వరకు అయితే వీడియోస్ తీయనండి. నిజంగా చెప్తున్నా, హెల్త్ బాగా చూసుకోండి సిస్టర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. బాయ్ బాయ్ అండి, టేక్ కేర్.